హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణి కిచెన్. ఇవాల్టి మన రుచికరమైన రెసిపీ వంకాయ కర్రీ. వంకాయ అంటే ఇష్టపడని వారంటూ ఉండరు, ఉన్నా కూడా వేళ్లతో లెక్కించవచ్చు. అందులోనూ ఈ పెరుగు స్పైసీ వంకాయ కర్రీ అంటే ఇష్టం లేనివారు కూడా ఇష్టంగా తింటారు, అంత బాగుంటుంది. వంకాయ కర్రీ ఎప్పుడూ ఒకేలా తిని బోర్ కొట్టి ఉంటే ఓసారి ఇలా ట్రై చేసి రుచి చూడండి, మీకు పక్కాగా నచ్చుతుంది. మరి ఈ రుచికరమైన స్పైసీ పెరుగు వంకాయ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా 1/4 కేజీ వంకాయల్ని తీసుకుని కట్ చేసుకుంటూ ఉప్పు వేసిన వాటర్లోకి తీసుకుందాం. అలాగే ఒక ఉల్లిపాయ, ఒక టమాటాను కూడా సన్నగా కట్ చేసి తీసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి కట్ చేసిన టమాటాను తీసుకుందాం. ఇందులోనే చిన్న అల్లం ముక్క, 7-8 వెల్లుల్లి రెబ్బలు, చిన్న దాల్చిన చెక్క, ఒక యాలక్కాయ, 2 లవంగాలు వేసి ఇలా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 2 టీ స్పూన్ల ఆయిల్ని తీసుకుని వేడి చేయండి. ఇందులో కట్ చేసిన వంకాయ ముక్కల్ని వేసి హై ఫ్లేమ్లో ఒక 3 నిమిషాలు కలుపుతూ ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేయడం వలన వంకాయ కర్రీ చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై అయ్యాక ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టండి. ఇదే ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకుందాం. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ శనగపప్పు వేసి ఫ్రై చేయండి. అలాగే కట్ చేసిన ఉల్లిపాయల్ని వేసి ఫ్రై చేయండి. ఇవి బాగా ఫ్రై అయ్యాక కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేయండి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక గ్రైండ్ చేసిన టమాటా మసాలాను వేసి ఫ్రై చేయండి. ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఇలా బాగా ఫ్రై అయ్యాక 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి లో ఫ్లేమ్లో 30 సెకండ్స్ కలుపుతూ ఫ్రై చేయండి. అలాగే మంటను లో ఫ్లేమ్లోనే పెట్టి అలాగే 1/4 టీ స్పూన్ల పెరుగుని తీసుకొని బాగా కలిపి యాడ్ చేయండి. పెరుగు ముద్దలు లేకుండా అంతా కూడా బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు 1/2 కప్పు వరకు వాటర్ని వేసి బాగా కలిపి మరిగించండి. ఇలా వాటర్ మరగడం స్టార్ట్ అయ్యాక మనం ఫ్రై చేసిన వంకాయ ముక్కల్ని యాడ్ చేసి కలపండి. మూత పెట్టి వంకాయలు మెత్తగా ఉడికేటంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. ఆయిల్లో ఫ్రై చేసాం కాబట్టి వంకాయ తొందరగా ఉడుకుతుంది. చూడండి, వంకాయ మెత్తగా ఉడికింది. చివరిగా తరిగిన కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయండి. అంతే, ఎంతో టేస్టీగా పెరుగు మసాలా వంకాయ రెడీ. ఈ కర్రీని అన్నంతో తిన్నా, చపాతీతో తిన్నా చాలా అంటే చాలా బాగుంటుంది. మరే కూర లేకపోయినా ఈ వంకాయ కూరతో కడుపు నిండా చక్కటి భోజనం చేయొచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.